ఊరూరా రోడ్లు తొలగిన ప్రజల కష్టాలు గోవన్నకు జేజేలు పలుకుతున్న జనం గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రజల కనీస అవసరాలు పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు ఆనందంగా గడుపుతున్నారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పల్లె పల్లెకు రోడ్లు వేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాడు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో వాహనదారులు హాయిగా ప్రయాణాలు సాగిస్తున్నారు రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గినాయంటున్నారు ప్రజలు ఐదు వందల ఎనభై ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్లతో నియోజకవర్గంలో రోడ్లను వేయించి మరమ్మత్తులు చేయించాడు ఎమ్మెల్యే గోవన్న పది పాయింట్ ఐదు సున్న కోట్లతో ఇందల్వాయి మండలంలో గన్నారం నుండి సిర్నాపల్లి వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర డబుల్ రోడ్ నిర్మాణం జరిగింది పది పాయింట్ ఐదు సున్న కోట్లతో జక్రాన్పల్లి మండలంలో కలిగట్టు నుండి చింతలూరు వరకు పది కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డు నిర్మాణం జరిగింది పన్నెండు పాయింట్ రెండు సున్న కోట్లతో తిరుమన్పల్లి నుండి దర్పల్లి వరకు ఎనిమిది పాయింట్ ఐదు సున్న మేర డబుల్ రోడ్డు నిర్మాణం జరిగింది ఎమ్మెల్యే గోవన్న పుణ్యమా అని మా ప్రయాణాలు మంచిగా సాగుతున్నవని అంతకుముందు రోడ్లు లేక నానా ఇబ్బందులు పడ్డామని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు ఇంత అభివృద్ధి గతంలో ఎప్పుడూ చూడలేదని బాజిరెడ్డి గోవర్ధన్ వచ్చిన తర్వాతే ఇంత అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్నారు బాజిరెడ్డి గోవర్ణ వెంటే మేమంతా ఉంటామని హామీ ఇస్తున్నారు మరి అయితే అభివృద్ధి రోడ్లు అయితే మేము ఇక్కడ రోజు తిరుగుతున్నాం మాకు వెకిల్ ఉన్నది వెకిల్ మీద చిరుకున్న దాకా పోతాం రోడ్ నీట్ ఉన్నది ఈ రోడ్డు వేసినందుకు మాకు బాగా సంతోషం ఉంది ఇంకా మళ్ళీ కూడా ఈసారి గెలిపించుకుంటే మాకు అవకాశం బాగుంటుంది అని చెప్పి మా కోరిక మేము అట్లా కష్టపడి కూడా గెలిపించుకుంటాం భారీ మెజార్టీతోనే అని చెప్పి మా కోరిక గోవన్నకే మా ఓటు అంటున్నారు జై గోవన్న జై జై గోవన్న